గత కొద్ది రోజులుగా తెలంగాణ రాజకీయం మొత్తం కేటీఆర్ చుట్టే తిరుగుతుంది. అఫ్కోర్స్ గత 10 ఏళ్ళుగా ఆయన యువరాజుగా అధికార పార్టీలో ప్రభుత్వంలో చాలా కీలకంగా వ్యవహరించారు. అయితే ఇప్పుడు 10 నెలలుగా మాత్రం ఆయన ఎప్పుడు అరెస్ట్ అవుతారు, ఆయనపై ఏ కేసు పెడతారు, ఏం జరగబోతుంది, కేటీఆర్ జైలుకి ఎప్పుడు వెళ్తారు, ఇలాంటి చర్చలు జరుగుతున్నాయి. ఎందుకు ఇలా జరుగుతుంది, కేటీఆర్ ఎందుకు టార్గెట్ అయ్యారు, ఆయనతోనే మాట్లాడదాం. కేటీఆర్ గారు, ఎందుకు కేటీఆర్ గారు టార్గెట్ అయిపోయారు ప్రభుత్వానికి, అంటే ఏం చెప్తారు? ముందుగా మిమ్మల్ని ఒకటి కరెక్ట్ చేయాలి. నేను ప్రజాస్వామ్యంలో రాజులు యువరాజులు ఉండరు. నేను ఒక ఎలక్టెడ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్గా 5 సార్లు సిరిసిల్ల నుంచి వరుసగా గెలిచిన శాసనసభ్యుడిగా ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యాను తప్ప నాకు యువరాజులు అలాంటి అందనపు అర్హతలు నాకేం లేవు. 10 ఏళ్ళు మంత్రిగా పనిచేసినాను, అంతకుముందు 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా పనిచేశాను, మళ్ళీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఎమ్మెల్యేగా సంవత్సర కాలంగా పనిచేస్తున్నాను. ఇవాళ ఈ ప్రభుత్వము తన చేతగాంతనాన్ని, తన అసమర్థతను, తన పరిపాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి అందరి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుంది. రకరకాల ప్రయత్నాలు, రకరకాల ప్రయోగాల ద్వారా కేసీఆర్ గారి మీద, కాళేశ్వరం మీద స్కామ్ అది అని చెప్పి అక్కడ హడావుడి, ఇటు జగదీష్ రెడ్డి గారి మీద ఏదో విద్యుత్ శాఖలో ఏదో జరిగిపోయిందని అక్కడ, ఇట్లా రకరకాలుగా మా పార్టీలో ఉండే కీలక నాయకుల మీద రకరకాలుగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. నేను అనేదల్లా ఒకటే, వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని ప్రయోగాలు చేసినా మా దీక్ష, మాది తదేకమైన ఒకటే ఒక టార్గెట్, ప్రజలకు వీళ్ళు ఇచ్చిన 420 హామీలు, 6 గ్యారంటీలు, 100 రోజుల్లో అమలు చేస్తామని 6 గ్యారంటీలు, అవి అమలయ్యేదాకా మేము మాత్రం మా గురి తప్పకుండా ఏకాగ్రత దాని వెంబడి పడతాం. సరే, ఇక వాళ్ళు హెడ్లైన్ మేనేజ్మెంటు, డెడ్లైన్ మేనేజ్మెంటు, మీడియా మేనేజ్మెంటు, టైంపాస్ కార్యక్రమాలు చేస్తున్నారు 11 నెలలు. కొద్ది కాలం కాళేశ్వరం స్కామ్ పేరు మీద టైంపాస్, కొద్ది కాలం ఫోన్ ట్యాపింగ్ అండ్ టైంపాస్, ఇంకొద్ది కాలం ఫార్ములా ఈ అండ్ టైంపాస్, కొన్ని రోజులు డ్రగ్స్, రేవ్ పార్టీ అండ్ టైంపాస్, ఇప్పుడు కొత్తగా లగిచర్ల మీద ఇదో కుట్ర అని చెప్పి ఇంకో కార్యక్రమం. ప్రజల దృష్టి మరల్చే ఒక చిలిపి ప్రయత్నం, చిల్లర ప్రయత్నం తప్ప దీనివల్ల అల్టిమేట్గా మాత్రం ప్రజలు కొరిగేదేం లేదు, ఎవరు కొరిగేది కూడా ఏం. అంటే కేటీఆర్ గారు, మీరు అన్నదానికే యువరాజు అని మీరు అనుకోకపోయినా బీఆర్ఎస్ పార్టీలో మీ అభిమానులు, కార్యకర్తలు అనుకున్నారు, విపక్షాలు కూడా అలానే మిమ్మల్ని విమర్శించాయి. విపక్షాలు ఏమన్నా, ఏ పక్షం ఏమన్నా ఒకటి మాత్రం వాస్తవం, ఇది కావాలని నిందించడానికి, కావాలని కొంతమందిని చిన్నగా చేసి చూపెట్టడానికి చేసే ప్రయత్నం. కేసీఆర్ గారిని దొరా అన్నారు, ఆయన ఏం చేశారు దొరా అని, దొరా పోకడలేం పోయాడు. ఆయన ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలిస్తే 10 ఏళ్ల పాటు సంక్షేమము, అభివృద్ధి జోడెద్దులాగా నడిచినాయి. ఇవాళ 11 నెలల్లోనే అస్తవ్యస్త పాలన, రైతు భరోసా అన్నారు, రైతు బంధు ఇచ్చే ముఖమే లేదు, రుణమాఫీ అన్నారు, 15 లోపల చేస్తామని కనబడ్డ దేవుడి మీదల్లా ఒట్టుపెట్టారు, మళ్ళీ ఇప్పుడు 9 డిసెంబర్ అంటున్నారు. అంటే ఎంత అస్తవ్యస్తంగా ఉంది అంటే, పెంచుతామన్నారు పెన్షన్ 4000 అన్నారు, కానీ ఇవాళ 2000 పెన్షన్లే 2 సార్లు ఎగ్గొట్టారు. ఇంత అస్తవ్యస్తమైన, అర్థం లేని పాలన బహుశా నాకు తెలిసి భారతదేశంలో ఎక్కడా లేదు. కేవలం ఒక నిర్ణయం, తిరోగమన నిర్ణయాలు తప్ప పురోగమన నిర్ణయం ఒక్కటి కూడా తీసుకోలేదు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. అందుకే నేను అనేదల్లా ఈ ప్రభుత్వం చేసే అటెన్షన్ డైవర్షన్ గేమ్లు, వీటికి దయచేసి మీడియా కూడా లోపడవద్దని నా విజ్ఞప్తి. అంటే గత 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నారు, దాదాపు 10 ఏళ్ల పాటు, సరే సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు కంఫర్ట్ జోన్లో ఉన్నారు ఒక రకంగా, అంటే అధికార పార్టీ కూడా కంఫర్ట్ జోన్లోనే ఉన్నారు. ఇప్పుడు మీరు ఇబ్బంది పడుతున్నారు, ఏ ఇబ్బంది లేదు, ఇబ్బందుల్లో ఉన్నారు. కేటీఆర్ అరెస్ట్ అవుతారని, మీరు కూడా దమ్ముంటే అరెస్ట్ చేసుకోమని సవాళ్లు, నిన్నటి వరకు ఫార్ములా ఈ మీరు అన్నట్టు దానిలో అరెస్ట్ అవుతారన్నారు, బాంబులు పేలుతాయి దీపావళి ముందే అని ఏదో అన్నారు. ఈ ముఖ్యమంత్రి పేలలేదు, ఇప్పుడు లగిచేట్ల మాత్రం ఖచ్చితంగా పేలేలా కనిపిస్తుంది. ఈ ముఖ్యమంత్రి ఒక సాడిస్ట్ ముఖ్యమంత్రి. ఆయనకేమంటే, నేను జైలుకు పోయాను కాబట్టి వీళ్ళందరూ జైలుకు పోవాలి, నేను బురదలో ఉన్నాను కాబట్టి వీళ్ళందరూ కూడా బురద అంటించాలి, నేను అవినీతి పరుడు కాబట్టి ప్రపంచం అంతా అవినీతి పరులు. రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిరోజు 2:00 నుంచి రాత్రి 8 దాకా జూబ్లీహిల్స్లో ఒక ఇంట్లో కూర్చుని పత్తాలాడేది. ఆ పత్తాల్లో ఆడే వాళ్ళల్లో చుట్టూ ఆయనకు ఒక గ్యాంగ్ ఉంటుంది, తొట్టి గ్యాంగ్. ఆ గ్యాంగ్లో ఉన్న వాళ్ళు ఏం చెప్తుంటే అవన్నీ విని అవే నిజాలనుకుని భ్రమలో బతుకుతూ ఉంటాడు ఆయన. కాబట్టి ఆయనకి ఏవో అపోహలు, అనుమానాలు ఉన్నాయి, ఫలానా వాళ్ళని ఫలానా రకంగా అరెస్ట్ చేయొచ్చు, ఫలానా రకంగా ఇబ్బంది పెట్టొచ్చు, ఇంత అవినీతి జరిగింది, అంత అవినీతి జరిగింది. నేను ఒకటి అడుగుతా ఉన్నా కళ్యాణ్, మొత్తం మీ రికార్డులు తీయండి 10 టీవీలు. ఇదే రేవంత్ రెడ్డి అన్నాడు సొల్లు వాగుడు వాగాడు, ఓఆర్ఆర్ కుంభకోణం 100 కోట్లు అన్నాడు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డిని, మొగాడి అయితే ఆ 100 కోట్ల కుంభకోణం మీద విచారణ జరిపించు అన్నావు కదా నువ్వే, నీ డిపార్ట్మెంటే కదా, రద్దు చెయ్యి చెయ్యి. నువ్వే అన్నావు కదా కోకాపేట భూముల స్కామ్, కేటీఆర్ 10 వేల కోట్లు తిన్నాడని, రద్దు చెయ్యి. మగాడి అయితే ఇంకా గతంలో చాలా ఆరోపణలు చేసు, సెక్రటరేట్ కింద ఏదో తవ్వుకున్నా నేను అన్నాడు. ఈ పిచ్చి ఆరోపణలన్నీ ఆరోజు చేసినాయని రేవంత్ రెడ్డి రుజువు చేయి, పరిపాలన చెయ్యి. నోటికొచ్చినట్టు ఏదో వాగడం, తెల్లారు లేస్తే ఇష్టం వచ్చినట్టు అటెన్షన్ డైవర్షన్ గేమ్లు కాదు. పరిపాలన అంటే లాగులో తొండలిడిస్తా, పరిపాలన అంటే గుడ్లు బీకి గోటిలాడతా, పరిపాలన అంటే మెడలో పేగులు వేసుకుంటా, డైలాగులు కొట్టడం కాదు. పరిపాలన అంటే ప్రజలకి సంక్షేమం, అభివృద్ధి, సమపాలనలు అందే విధంగా సమర్థవంతంగా అధికారులను బ్రహ్మాండంగా టీంవర్క్ చేయిస్తూ ముందు పోవడం.
లగిచర్ల అన్నారు. ఏం జరిగింది లగిచర్లలో? అసలు కనీసం ప్రభుత్వానికి అవగాహన ఉందా ఏం జరిగిందో? ఒక జిల్లాలో ఇద్దరు కీలకమైన వ్యక్తులు ఉంటారు. కళ్యాణ్ కలెక్టర్ ఉంటాడు, ఎస్పీ ఉంటాడు. కలెక్టర్ ఈజ్ ఆల్సో డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్. అవును, నిన్న అక్కడ జరిగిన నిరసనని కలెక్టర్ ఏమో నాది దాడి కాదు, దాడి జరగలేదు నా మీద, దయచేసి మీరందరూ విధుల్లోకి పొండి అని జిల్లా ఉద్యోగులు కలెక్టర్ గారు చెప్తున్నారు. అది మొత్తం టీవీలో వచ్చింది. కానీ ఎస్పీ గారేమో రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఇవాళ అక్కడ కూర్చొని ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నా ఎస్పీ గారికి నేను చెప్తా ఉన్నా, మీరు నిన్న 55 మందిని పట్టుకొచ్చి అందులో టీఆర్ఎస్ వాళ్ళను మాత్రమే ఏరి 21 మందిని ఏరి, ఇప్పుడే మా సబితా ఇంద్రారెడ్డి గారు పోయొచ్చినారు పరిగి సబ్జెక్టుకి, వాళ్ళ నానా చిత్రహింసలు పెట్టి ఎస్పీ గారు స్వయంగా కూర్చొని బాగా కొట్టించారు. చిత్రహింసలు పెట్టారు, 3rd degree టార్చర్ పెట్టారు. ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నాం. ఇష్టం వచ్చినట్టు రిమాండ్ రిపోర్ట్, రిమాండ్ రిపోర్ట్ కాదు రేవంత్ రిపోర్ట్. వీళ్ళు సర్కారు నడుపుతున్నారా సర్కస్ నడుపుతున్నారా అని అడుగుతున్నా నేను. ఎస్పీ దాడి జరిగిందంటాడు, కలెక్టర్ దాడి జరగలే అంటాడు. ఎవరిని నమ్మాలా? ఎస్పీ దాడి జరిగింది కాదు, ఇంకా దాడి వెనుక కుట్ర ఉందంటాడు. అసలు వీళ్ళకి బుద్ధి జ్ఞానం ఉందా అని అడుగుతున్నాను. అంటే ఒక విమర్శ మీపై వస్తుంది కేటీఆర్ గారు, గత 10 ఏళ్ళుగా మీరు చేసింది, ఇప్పుడు వాళ్ళు చేస్తుంటే చాలా బాధపడుతున్నారు మీరు. అంటే ఏంటంటే మల్లన్న సాగర్ విషయంలో మీరు చేసిన పనే ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు ఇక్కడ ఫార్మాసిటీ కోసం. మల్లన్న సాగర్లో కళ్యాణ్ భూసేకరణ చేసిన మాట వాస్తవం. కొండపోచమ్మ సాగర్లో భూసేకరణ చేశాం, రంగనాయక సాగర్లో మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో భూసేకరణ చేశాం. ఫార్మాసిటీ కోసం 14,000 ఎకరాలు భూసేకరణ చేసింది మేమే. కానీ మేము ఎట్లా చేసినాం, వీళ్ళు ఎట్లా చేస్తున్నాం? అప్పుడు కూడా లాఠీ చార్జీలు చేశారు. అదే అంటున్నాం. కానీ లాఠీ చార్జ్ జరిగినా ప్రజాభిప్రాయ సేకరణ జరిగిన తర్వాత శ్రీధర్ బాబు గారు వచ్చి మాట్లాడినారు, వంశీ చంద్రెడ్డి వచ్చి మాట్లాడినాడు, కోదండ రెడ్డి గారు వచ్చి మాట్లాడినారు, ఇంకా చాలామంది కాంగ్రెస్ నాయకులు వచ్చి మాట్లాడినారు. అవన్నీ జరిగినాయి కదా. ఇవాళ మరి నేను అడుగుతున్నా, మహబూబ్ నగర్ ఎంపీని ఎందుకు పోనీయారండి లగిచర్ల? అనుముల తిరుపతి రెడ్డి ఏమో 250 మందిని ఇసుకొని పోతాడు, అక్కడ ఉన్న రైతుల కుటుంబాలను బెదిరిస్తాడు. మహబూబ్ నగర్ నుంచి గెలిచిన బీజేపీ ఎంపీ మాత్రం పోనీయరా? ఇదేం ఇందిరమ్మ పాలన? ఇదేం ప్రజాస్వామ్యం? ఇదే ప్రజాపాలన? నేను అనేది ఏమంటే, మీరు మల్లన్న సాగర్ అన్నారు, మల్లన్న సాగర్లో ఏ గ్రామాల్లో అయితే ఇప్పుడు మీరు చెప్పినట్లు లాఠీ చార్జీలు జరిగినాయో 2023 ఎన్నికల్లో మీరు కావాలంటే తీయండి. ప్రతి గ్రామంలో టీఆర్ఎస్ మెజారిటీ వచ్చింది. ఎందుకు వచ్చింది? ఎందుకంటే మేము వాళ్ళని సంతృప్తిపరిచి ప్రజల మనసు గెలిచి చివరికి ఆ ప్రాజెక్టు కట్టాం, ఊరికనే చేయలేదు. అట్లా వీళ్ళకు కూడా తెలివి ఉంటే 9 నెలలుగా నిరసన జరుగుతుంటే ఎందుకు రేవంత్ రెడ్డి వాళ్ళని పిలవలేదు? ఎందుకు అక్కడ టెంట్ ఉంటే జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు పోలేదు? ఎందుకు పరిశ్రమల శాఖ మంత్రి ఫార్మా విలేజ్ పెడుతుంటే పరిశ్రమల శాఖ మంత్రిపై వాళ్ళను ఫార్మా విలేజ్ పెట్టడం వల్ల వచ్చే ప్రయోజనాల గురించి ఎందుకు చెప్పలేదు? మీకు ఉద్యోగాలు వస్తాయి, మీ ప్రాంతం బాగుపడుతుంది, మీ ప్రాంతంలో అపారంగా భూముల ధరలు పెరుగుతాయి, ఇవన్నీ ఎందుకు చెప్పలేదు? చెప్పకుండా నిరసన తెలుపుతున్న రైతులు చివరికి ఎవరు తెలియకపోతే ఎవరికి ఏం చెప్పాలో తెలియకపోతే ప్రతిపక్షాల చుట్టూ తిరగడం మొదలుపెట్టినారు. మా దగ్గరకు వచ్చారు, ఇక్కడే వచ్చారు, ఇక్కడే కలిశారు. ఇదే పార్టీ ఆఫీసులో కలిస్తే నేను చెప్పిన వాళ్ళకి ప్రజాస్వామ్యబద్ధంగా కొట్లాడండి, మీకు మా మద్దతు ఉంటుందని చెప్పిన మా నాయకుడు నరేందర్ రెడ్డి మొన్నటిదాకా అక్కడ ఎమ్మెల్యే, ఇదే రేవంత్ రెడ్డి నోడిచి అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆయన వాళ్ళకి మద్దతు పలికిండు, తప్పేందండి? ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షంగా ప్రధాన ప్రతిపక్షంగా మా తప్పైతుందా వాళ్ళ ప్రజాస్వామిక ఆందోళనకు మద్దతు చెప్పడం? అక్కడ సినీ ఫక్కీలో కలెక్టర్ని గ్రామస్తుల దగ్గరికి తీసుకెళ్లిన వ్యక్తి సురేష్ అక్కడికి వెళ్ళి మాట్లాడదాం. సినీ ఫక్కీ ఏముంది బ్రదర్? అంటే ఏమడిగిండు ఆయన? ఒక నిమిషం, ఏమడిగిండు సురేష్? అక్కడ భూములు పోతున్నాయి, ఇక్కడ ఎందుకు మీటింగ్ పెట్టామని అడిగింది. తప్ప ఆ సినీ ఫక్కీ అంటే వ్యూహాత్మకంగా అక్కడికి తీసుకెళ్లాడు జనం దగ్గరికి. ప్రభుత్వానికి వ్యూహం లేదు. అతనితో మీ మాజీ ఎమ్మెల్యే మీరు చెప్పిన నరేందర్ రెడ్డి 40 సార్లు ఫోన్ లో అదే రోజు మాట్లాడారని మీరు మహేందర్ నరేందర్ రెడ్డితో మీరు కాల్లో మాట్లాడారు. మీడియా తప్పులు చెప్పొద్దు కళ్యాణ్, తప్పు మీరు చెప్పేది వాళ్ళు రిమాండ్ రిపోర్ట్ లో చెప్పేది వినండి. తప్పు మీరు చెప్పేది, తప్పు మీ పేరు కూడా రిమాండ్ రిపోర్ట్ లో ఉంది వినండి. మీడియాలో ఎట్లా మీరు ఎట్లా ట్రాప్ లో పడుతున్నారంటే, వీళ్ళ ట్రాప్ లో నరేందర్ రెడ్డి 84 సార్లు మాట్లాడిండి అన్నారు. నేను ఇప్పుడు సవాల్ చేస్తున్నాను, 40 సార్లు మాట్లాడిండి అన్నారు. నేను ఇప్పుడు సవాల్ చేస్తున్నాను మిమ్మల్ని, 12వ తారీఖు నాడు నరేందర్ రెడ్డి ఆయనతో 40 సార్లు మాట్లాడినట్టు మీరు చూపెడతారు రిమాండ్ రిపోర్ట్లో? నాకు మీరు ట్రాప్లు ఎందుకు పడుతున్నారు? 1 అక్టోబర్ నుంచి నిన్నటి దాకా నరేందర్ రెడ్డి గారు మొత్తం 40 రోజుల పరిధిలో 40 సార్లు మాట్లాడినండి. మా కార్యకర్తతో మా నాయకుడు మాట్లాడితే వీళ్ళకి వచ్చిన నొప్పి ఏందండి? నరేందర్ రెడ్డి నాతో మాట్లాడుతాడు బరాబర్ మాట్లాడతాడు. ఆయన మా పార్టీ ఇన్ఛార్జు, నేను పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు. నాతో ఎన్నిసార్లు మాట్లాడారు? తప్పేముందయ్యయా, ఒకసారో 2 సార్లు 3 సార్లు 12 సార్లు మాట్లాడతా, కాదంటే 1200 సార్లు మాట్లాడతా. వీళ్ళకేమని వచ్చింది? అరే మా పార్టీ నాయకుడితో మేము మాట్లాడితే మీకు వచ్చిన నొప్పి ఏంది? మీ చేతగాంతనం, ప్రజాభిప్రాయ సేకరణ ఇక్కడ చేస్తావు, భూములు అక్కడ పోతున్నాయి, అవులగాలు దివానగాలు చేస్తారా పని? అంటే ఏ ఊర్లో అయితే అట్లా కాదు, ఏ ఊర్లో భూములు పోతున్నాయో ఆ ఊర్లో ఎత్తావా, లేకపోతే నీ ఇష్టం ఉన్న కాడ పెట్టుకుంటావా? నేను ఒకటి అడుగుతా, కొడంగల్లో భూములు పోతున్నాయి, నువ్వు తీసుకోపోయి మక్తల్లో పెట్టినావు అనుకో, ప్రజాభిప్రాయ సేకరణ అది కరెక్ట్ అవుతుందా? సురేష్ అదే అడిగిండు కదా, నువ్వు గీడెందుకు పెట్టినావు సార్ గాఢ మంది ఉన్నారని చెప్పిండు, అది వ్యూహాత్మకమా? అంటే కేటీఆర్ గారు వాళ్ళు చెప్తుంది ఏంటంటే, గతంలో ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర చేశారని మీరు జైల్లో పెట్టిన సందర్భాలు ఉన్నాయి, ఎవరిని పెట్టారో మీకు కూడా తెలుసు, రేవంత్ రెడ్డినే పెట్టారు జైల్లో.
ఇప్పుడు కేటీఆర్ కూడా ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర చేశారు, అందులో భాగంగానే ఈ కాల్స్ జరిగాయి. కొడంగల్లో ఒక నిరసన, ఆయన కొడంగల్ అనే సీఎం సొంత నియోజకవర్గం, అది ఆయనకు తెలియాలి కదా, ఆయనకు తెలియదు, మర్చిపోయిండు. 11 నెలలుగా పత్తలేడు, అసలు ఆడ నిరసనలు జరుగుతుంటే పత్తలేడు, ఆయన్నే మర్చిపోయిండు. రేపు అందుకే కొడంగల్ నుంచే ఆయన పరాభవం కూడా స్టార్ట్ అవుతుంది. ప్రభుత్వాన్ని అస్థిరపరచడం అంటారు. ప్రభుత్వాన్ని ఎట్లా అస్థిరపరుస్తున్నాం బ్రదర్? మేము ఆడ రైతుల నిరసనకు, మేము ప్రజాస్వామికంగా జరుగుతున్న నిరసనకి మేము మద్దతు తెలపడం అస్థిరపరచడం అవుతుందా? ఈ సన్నాసులు వీళ్ళకుండే మంత్రులు ఒక్కలకని టైం లేదా? విదేశాల్లో బిజీగా ఉన్నారా? ఒక ఆయన లండన్లో రేగుతున్నాడు, ఇంకొక ఆయన అమెరికాలో ఉన్నాడు, ఎందుకు పోతున్నాడు ఎవరికి తెలియదు. ఒకళ్ళు కొంతమంది సీఎల్ల తొక్కుడు బిల్లు ఆట ఆడుతున్నారు. అసలు వీళ్ళకి ఎవరికైనా టైం ఉందా? నేను అదే అడుగుతున్నా, వీళ్ళు ఏం మంత్రులు, ఏం ప్రభుత్వం నడుపుతున్నారు? సర్కారు నడుపుతుండ్రా, సర్కస్ నడుపుతుండ్రా? ఒక మంత్రి ఏమో ఇంకా రుణమాఫీ కాలేదు అంటాడు, ఇంకో మంత్రి ఏమో అయిపోయింది అంటాడు, ముఖ్యమంత్రి ఏమో సగం అయింది అంటాడు. అసలు వాళ్ళకే తెలియదు ఏం నడుపుతుండ్రో, ఏం చేస్తుండ్రో. అంటే కేటీఆర్ గారు, ఇక్కడ మీ మీద ప్రధానంగా వస్తున్న విమర్శ ఏంటంటే ఫార్ములా ఈ, అది మొన్నటి వరకు కూడా అదే ఉంది, 55 కోట్లు మీరు క్యాబినెట్ అప్రూవల్ లేకుండా పెట్టారు అని. దానికి మీరు క్లారిటీ కూడా చాలా ఇచ్చారు. అంటే ప్రతి విషయంలో కేటీఆర్నే లాగుతున్నారు, ఫార్ములా ఈ కానీ, డ్రగ్స్ ఎక్కడో మీ బామ్మడిది, అక్కడెక్కడో పార్టీ, ఫ్యామిలీ పార్టీ అని మీరు చెప్తున్నారు, అది రేవ్ పార్టీ అని, డ్రగ్స్ పార్టీ అని వాళ్ళు అంటున్నారు, సరే వాటెవర్. ఇట్లా ప్రతి అంశంలో మిమ్మల్ని, ఈవెన్ ఫోన్ ట్యాపింగ్లో కూడా కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు అయితే చాలా దారుణంగా ఉన్నాయి, అది కోర్టు ఇష్యూలో ఉంది, మీరు పరువు నష్టం కూడా వేశారు. ఎందుకు అంటే కేటీఆర్ని ఫోకస్ చేసి టార్గెట్ చేయడం వెనుక ప్రధాన ఉద్దేశం మీకేం కనిపిస్తుంది? రెండు కారణాలు. ఒకటేమో రేవంత్ రెడ్డి గారికి నా మీద ఉన్న అభిమానం, ప్రేమ, ఆప్యాయత, దానికి నేనేం చేయలేను, ఒకటి. రెండవది, రేవంత్ రెడ్డికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, పాపం ఇప్పుడు కూడా ఆడుతుండలో తెలియదు కానీ, రోజు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 8 దాకా పత్తాలు ఆడే అలవాటు ఉంది. ఆ పత్తాల్లో కొంతమంది పనికిమాలిన వెధవులు ఉంటారు, ఆ వెధవులు ఈయన చెవులు కొరుకుతూ ఉంటారు, ఈయన ఆయన వాళ్ళ చెవులు కొరుకుతూ ఉంటాడు. వాళ్ళు ఏదేదో చెప్తూ ఉంటారు అనమాట, కేటీఆర్ ఇది చేస్తాడు, అది చేస్తాడు, అవన్నీ నిజాలు అనుకుని పిచ్చోడు ఏదేదో ఓ ట్రాక్లో పోతున్నాడు, దున్నలో పోతున్నాడు. ఇక ఆయనకి ఎందుకో నా మీద ఉన్న ప్రేమ, అభిమానం, ఒకటి తర్వాత ఒకటి పంపుతున్నాడు. నేను ఒకటే డిసైడ్ చేసుకున్నాను బ్రదర్, ఆయన ఏం చేసిన, ఆయన ఏమనుకుంటున్నాడంటే 4 పోలీసులు రాగానే 2 కేసులు పెట్టగానే బెదిరిపోయి భయపడి వెనక్కి తగ్గి మాట్లాడకుండా ఉంటా అనుకున్నాడు. మేము తెలంగాణ ఉద్యమంలో జైలుకు పోయి వచ్చినాం, తెలంగాణ ఉద్యమంలో ఆనాడు ఎక్కడన్నా నిరసనలో పాల్గొన్నప్పుడు ఫైరింగో గిరింగో జరిగితే ప్రాణాలు పోయినా పోయేది, అట్లాంటి వాటికి తెగించి వచ్చిన వాళ్ళు. ఈ రేవంత్ రెడ్డి లాంటి చిట్టినాయుడు, ఆయన పెట్టే కేసులు, దాంతో వచ్చే ఏదో ఇబ్బంది, దానికి ఏం భయపడేది లేదు. ఆయనకు ఒక పైశాచిక ఆనందం పొందాలనే ఒక సంకల్పం ఉంది. నేను జైలుకు పోయినా కాబట్టి వీని పంపాలి, నేను బురదలున్నా వీనికి పుయ్యాలి, పుయ్యి ఏం చేయాలి మరి, ఒక దానిలో కాకపోతే ఇంకో దానిలో ఇరికిచ్చే ప్రయత్నంలో ఉన్నాడు. ఓకే, దీపావళి రోజు మా బావమరిది ఆయన కొత్తిల్లు కట్టుకుని అడవై మా ఫ్యామిలీ ఫ్రెండ్స్తో ఆయన కూర్చొని ఆయన దావా చేసుకుంటే అందులో పోయి డ్రగ్స్ ప్లాంట్ చేసే ప్రయత్నం చేసింది, ప్లాంట్ చేసే ప్రయత్నం చేసిండ్రు అంటున్నా. మాకు సమాచారం వచ్చిన తర్వాత ఎక్సైజ్ శాఖ వాళ్ళే చెప్పింది, ఇంక ఏం చెప్పాలి మీకు, ఇంత చిల్లరగాలను ఏమనాలి నేను, మరి ఎన్నో దాన్ని ఇరికేయాలని ప్రయత్నం చేస్తారు, తప్పదు మరి. అట్లాంటప్పుడు అన్నిటికీ సిద్ధపడి వచ్చిన వాళ్ళం, దేనికైనా సిద్ధంగా ఉండాల్సింది. అంటే కేటీఆర్ గారు, ఈ మధ్య మీరు ట్వీట్లు చూస్తుంటే వాళ్ళు ఇరికిచ్చే ప్రయత్నం, ఇరికిచ్చే ఉత్సాహం ఎంత చూపిస్తున్నారో, మీరు కూడా జైలుకి వెళ్ళాలనే ఉత్సాహం అంతా చూపిస్తున్నారు. జైలుకి వెళ్ళాలనే ఉత్సాహం కాదు బ్రదర్, ప్రజలకి మా కార్యకర్తలకు ఒక విషయం స్పష్టంగా చెప్పాలి, ఇలాంటి సన్నాసులు మేము చక్రవర్తులము, మేమేదో సామ్రాజ్యాధిపతులం అనుకునే హౌలాగాళ్లకు మేము తప్పకుండా చెప్పాల్సి వస్తుంది. మీరు మీకంటే పెద్ద పెద్ద నియంతలే కొట్టుకుపోయినారు కాబట్టి అంతకంటే గొప్పపొడి కాదు, నిన్ను ఎదిరించడానికి ప్రశ్నించడానికి మాకు దమ్ముంది, నువ్వేమైనా అక్రమ అరెస్టులు చేసినా అక్రమ కేసులు పెట్టినా ఎదిరించే సత్తా మాకుందని చెప్పాల్సి వస్తుంది. చెప్పాల్సి వచ్చే క్రమంలో అప్పుడప్పుడు పరుషమైన భాష మాట్లాడాల్సి వస్తుంది. ఇంకోటి, రేవంత్ రెడ్డికి మామూలు మనుషులకు అర్థమయ్యే భాష అర్థం కాదు, ఆయనకు అర్థమయ్యే భాషనే గిది, కాబట్టి మేము కూడా అదే భాషలో చెప్పక తప్పలేదు. అంటే కేటీఆర్ గారు, గతంలో మీరు కూడా బండి సంజయ్ లాంటి వాళ్ళపై ఎస్ఎస్సీ పేపర్ లీక్ కేసు పెట్టి లోపలేసిన సందర్భాలు ఉన్నాయి. ఆయన లీక్ చేసిండు కాబట్టి పెట్టిండు, కావాలంటే ఇప్పుడు హైడ్రా కమిషనర్గా ఉన్న రంగనాథ్ గారు గతంలో మాట్లాడింది మీరు చూడండి. అంటే అలానే కేటీఆర్ను కూడా ఇరికిచ్చే ప్రయత్నం ఏదైనా చేయొచ్చు, చేస్తే అదే రెడీగా ఉన్నారా? అంటే జైలుకి వెళ్ళడం వల్ల ఇమేజ్ వస్తుంది, ఆ ఇమేజ్తో ముందుకెళ్ళాలి, రాజకీయం చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ భ్రమలో నుంచి బయటికి రండి. బండి సంజయ్ అనే వ్యక్తి మీద మేము ఇరికిచ్చినాం అన్నారు మీరు, మీరు అనవసరంగా అపోలో ఉండకండి. బండి సంజయ్ అనే వ్యక్తి చేసిన విధవ పని వల్ల ఆయన జైలుకి పోతే పోయిండేమో, నేను ఏదైనా తప్పుడు పని చేస్తే నిరూపించమనంటే నేను కూడా పోతే పోతుంది. ఇప్పుడు నేను నాకు తెలిసి నేనే తప్పు చేయలేదు కాబట్టి దేనికైనా సిద్ధమని నేను అంటున్నా, ఇక దాన్ని కూడా వక్రీకరిస్తా అంటే నేనేం చేయాలి? అంటే జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత పాదయాత్ర చేస్తానని ఒక ప్రకటన చేశారు. నేను అట్లా ప్రకటన చేయలేదు బ్రదర్, మరి జైలుకి పంపితే ఏం చేస్తారా అన్నాడు మనోడు అడిగిండు, మన సోదరుడు, మీడియా సోదరుడు. అయితే నేను చెప్పి పంపితే పోతా, మంచిగా తయారై వస్తా అని చెప్పి ఇంకేం చెప్పాలి మరి. అంటే పాదయాత్ర, కేటీఆర్ పాదయాత్ర ఎక్స్పెక్ట్ చేయొచ్చా? పక్కాగా చేద్దాం, కాకపోతే టైమింగ్ ఏందనేది పార్టీ డిసైడ్ చేస్తుంది, టైం వచ్చినప్పుడు చేస్తా. కాకపోతే పాయింట్ ఏంటంటే ఇప్పుడు మాత్రం ప్రజల తరపున ప్రజల గొంతుకై, గిరిజన రైతుల గొంతుకై, పేద ప్రజల గొంతుకై ఈ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి అనే సన్నాసిని నిలదీస్తూనే ఉంటాం, అడుగుతూనే ఉంటాం. 6 గ్యారంటీలు, 420 హామీలు
పేదల మీద చేస్తున్న దౌర్జన్యాలు దాష్టికాల విషయంలో వెనక్కి తగ్గం. మీ అధికారం పోయి ఏడాది కూడా కాలేదు, పదేళ్ళు పాలించారు, అంటే ఇంకా నాలుగేళ్ళు ఉంది ఎలక్షన్కి రెగ్యులర్గా రావాలంటే. ఆగలేకపోతున్నారా ఎందుకు ఇంత అంటే హై టెంపో, ఈ టెంపో వాతావరణం ఎందుకు వచ్చింది రాజకీయ మీడియా వల్ల? మీరు తెచ్చారా? మీడియా వల్ల చేస్తున్నారా? మీరు మీడియా వల్ల, ఈ డైవర్షన్ గేమ్ల వల్ల, 24 గంటల ఛానళ్ళ వల్ల రేవంత్ రెడ్డికి పని చేయడం చేతకాకపోవడం వల్ల వచ్చిన పరిస్థితి. అంతేగాని మీకు ఏం, ఫర్ ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ప్రతి ప్రభుత్వంలో ఉన్నవాడే సన్నాసి మాటలు మాట్లాడితే, మేము ప్రతిపక్షంలో ఉన్నాం, మేము అంతకంటే ఎక్కువ మాట్లాడాల్సి వస్తుంది, తప్పదు. కేటీఆర్ పదేళ్ల పాటు అధికారంలో ఉన్న సమయంలో చాలా హుందాగా, సిస్టమేటిక్గా, పద్ధతిగా మాట్లాడేవారు, పద్ధతిగా పనిచేసేవారు అని ఒక పేరుంది మీకు. ఎందుకు ఈ 11 నెలల్లో అది కొంచెం మారినట్లుగా అనిపిస్తుంది? మీరు ఏమైనా మాస్ ఇమేజ్ కోసమో, లేదంటే జనాన్ని మీరు అట్రాక్ట్ చేయడానికో ఏమైనా వాడుతున్నారా? భాష కూడా కొంచెం తేడా ఉంది. కాదు, ఎవరికైతే మేము సమాధానం చెప్పాలి, కుక్క కాటుకు చెప్పదే బాగుంటారు కదా, వాళ్ళకు ఈ వేరే భాష అర్థం కాదు. వాళ్ళకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే వాళ్ళకి అర్థమయ్యే భాషలోనే చెప్పాలి. అందుకే రేవంత్ రెడ్డి అనే సన్నాసిని సన్నాసనే అనాలి, వాడు హౌలా అయితే హౌలా అని అనాలి. మరి ఏం చేయాలి నేను? ఎందుకంటే వాళ్ళకి అర్థం కావట్లేదు వేరే భాష. ఇవాళ తెలంగాణ పితామహుడు కేసీఆర్ లాంటి వ్యక్తిని పట్టుకొని రేవంత్ రెడ్డి చేస్తున్న దూషణలు అవి బాగున్నాయా? ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉంటూ ఒక్క స్పీచ్ ఇచ్చిండా కేసీఆర్ పేరు తలుచుకోకుండా, కేసీఆర్ని బూతులు తిట్టకుండా, ఇవన్నీ ప్రజలు చూస్తలేరా? మరి మేమేం చేయాలి? మా నాయకుడిని తిడుతుంటే మేమేమనకుండా, మేము మాత్రం ఋషులు, సర్వసంగ పరిత్యాగులం, చాలా మంచి వాళ్ళం అని కూర్చోవాలా? అంటే మేము ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుంటే, మంచి చేస్తుంటే, మా కాళ్ళల్లో కట్టెలు పెడుతూ ఇబ్బంది పెడుతున్నారు, అందుకే తిట్టాల్సిన తప్ప అని అడుగుతున్నారు. మూసీ ప్రక్షాళన కదా ఆయన చేస్తున్నది, ఫస్ట్ చేసుకోవాల్సింది ఆయన నోరు ప్రక్షాళన. మూసీ పునరుజ్జీవం ప్రారంభించిందే మేము, 100% ఎస్టీపీలు కట్టింది మేము. రేవంత్ రెడ్డి పోయి ఇప్పుడు రిబ్బన్లు కటింగ్లు చేస్తున్నాడు, మేము కట్టిన ఇంటికి సున్నం వేస్తున్నాడు రేవంత్ రెడ్డి. అదేవిధంగా మూసీ మీద 15 బ్రిడ్జ్లు మంజూరు చేసింది మేము, 545 కోట్లతో నిర్మాణంలో ఉన్నాయి. మూసీలోకి గోదావరి నీళ్లు, కాళేశ్వరం నీళ్లు తీసుకురావాలని కేబినెట్ 18 మే 2023 నాడు 1100 కోట్లతో ఆమోదం తెలిపింది మేము. ఇవాళ నేను రేవంత్ రెడ్డిని ఒకటే సూటి ప్రశ్న అడుగుతున్నా, ఎస్టీపీలు కడితే మీ గోదావరి నీళ్లు 1100 కోట్లతో తెచ్చే వెసులుబాటు ఉంది, మరి అట్లాంటప్పుడు నువ్వు 150 కోట్లు ఎందుకు అవసరం నీకు పునరుజ్జీవానికి? మూసీలో స్వచ్ఛమైన నీరు రావడమే కదా పునరుజ్జీవం, అట్లాంటప్పుడు ఎందుకు అనవసరపు ఖర్చు అని అడుగుతున్నాము. అంటే దీనికి వెనకాల ఒకటే కనబడుతోంది, మా 150 కోట్లు అని ముఖ్యమంత్రి డిపిఆర్ లేకుండా చెప్తున్నాడంటే, డిపిఆర్ లేకుండానే ఇండ్ల కూల్చివేతలు ప్రారంభించిండే, దీని వెనకాల ఎజెండా స్పష్టం, మూసీ మీద లూటో, ఢిల్లీ మీద బాటో. అంటే మీరు తొందరపడుతున్నారు, 150 కోట్లు అని మేము ఎక్కడ చెప్పలేదు. తొందరపడుతున్నారు అన్న వాళ్ళను నేను ఒకటే అడుగుతున్నాను, 150 కోట్లు అని ముఖ్యమంత్రి చెప్పిన స్పీచ్ నేను మీకు ఇస్తా, ముఖ్యమంత్రి విడుదల చేసిన రిపోర్ట్లోనే 150 కోట్లు అని ఉంది. ఇక నేను చెప్పలేదు అంటే ఆ సన్నాసి నేను చెప్పాలి. ఇంకొక మాట, డిపిఆర్ అనేది పూర్తి కాకుండానే ముఖ్యమంత్రి ఎట్లా చెప్తారండి 150 కోట్లని? 16,000 కోట్లతో మేము డిపిఆర్ పూర్తి చేసినాం, ఆ డిపిఆర్ను ముందట తీసుకొని పనిచేయి. అది చేయకుండా 150 కోట్లు అంటే ఎందుకు పెరిగింది, ఎట్లా పెరిగింది అని అడిగితే కూడా ఇబ్బంది పడితే ఎట్లా? అంటే మీరు కాళేశ్వరం 100 కోట్లు పెట్టి కట్టారు, అందులో అవినీతి ఉందని వాళ్ళు. కాళేశ్వరం ద్వారా 80 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చింది, మూసీ ప్రాజెక్టు ద్వారా 80 లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తుంది, మూసీ ప్రాజెక్టు ద్వారా 8 ఉద్యోగాలు వస్తాయి, మూసీ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో వ్యవసాయ విస్తరణ ఎంత జరుగుతుంది, మూసీ ప్రాజెక్టు ద్వారా ఈ సుందరీకరణ ద్వారా, పునరుజ్జీవం ద్వారా హైదరాబాద్లో కొత్తగా వచ్చే పరిశ్రమలన్నీ, హైదరాబాద్లో వచ్చే ఉద్యోగాలన్నీ చెప్తాడా ముఖ్యమంత్రి? అంటే కాళేశ్వరం రియల్ ఎస్టేట్ ప్రయోజనం తప్ప, మూసీ ద్వారా లూటీ తప్ప ఉనగురే ఒక ప్రయోజనం చెప్పండి నాకు. 16,000 కోట్లతో అయిపోయే పని 150 కోట్లకు పెంచడంలోనే లూటీ తాగింది. అంటే కాళేశ్వరంని వాళ్ళు ఆరోపించారు కాబట్టి మీరు మూసీని ఇలాంటి ఆరోపణ చేస్తున్నారా? కాళేశ్వరం ఖర్చు ఒక్కొక్క పైసా ఒక్కొక్క పైసా రేపు బ్రహ్మాండంగా ఇక్కడ పండే పంటలతో ఇప్పటికే వచ్చింది, ఇంకా కొంత వస్తుంది. రాష్ట్రానికి సంపద సృష్టించింది కాళేశ్వరం, తాగునీరు, సాగునీరు, పరిశ్రమలకు నీరు కాళేశ్వరం, హైదరాబాద్కి మంచినీరు. మరి నీ మూసీతో ఎంతమందికి మంచినీరు ఇస్తావు? నీ మూసీతో ఎంతమందికి సాగునీరు ఇస్తావు? నీ మూసీతో ఎన్ని ఉద్యోగాలు ఇస్తావు చెప్తావా రేవంత్? నీ మూసీతో రియల్ ఎస్టేట్ వాళ్ళకు ఫాయిదా తప్ప, నీ బామ్మర్దులకు, నీ తమ్ముళ్లకు, నీ అన్నగాళ్ళకు ఫైదా తప్ప ఎవరికైతుంది లాభం? రైట్, మీరు ఢిల్లీ వెళ్ళారు, అమృత్ స్కామ్లో ఫిర్యాదు చేసి వచ్చారు, 1137 కోట్లేదో అవినీతి జరిగిందని. ఆ టెండర్లు పిలిచారు, టెండర్లు తీసుకున్నారు తప్పేమని మీ ఎక్స్ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి తన అల్లుడికి సంబంధించి మాట్లాడుతున్నారు. నేచురల్లీ కదా, ఇప్పుడు అల్లుడు అన్నప్పటికీ పిల్లనిచ్చింది కాబట్టి ఏదో మాట్లాడాలి మామగారు తప్పదా. కానీ నేననేది అడ్రస్ లేని కంపెనీ, అడ్రస్ లేని అనుమూలా బ్రదర్స్ 11 నెలల్లో 1,000 కోట్ల పెట్టుబడులకు ఎట్లా దిగిందండి? అనుమూల జగదీష్ రెడ్డి స్వచ్ఛ భయో అనే కంపెనీ పెడతాడు, ముఖ్యమంత్రి అమెరికా పోతే 1,000 కోట్ల పెట్టుబడి అని చెప్పి అనౌన్స్ చేస్తారు, ఎడికలు వచ్చిన పైసలు. ఇదివరకు అడ్రస్ లేదు, సడన్గా అడ్రస్ లేని బామ్మర్ది ఎక్దం ఒకటేసారి 1100 కోట్ల కాంట్రాక్ట్ వస్తుంది,
అదే ఈ అద్భుతాలు ఎట్లా జరుగుతున్నాయో చెప్తే మిగతా వాళ్ళు కూడా చేస్తారు. అనుముల తిరుపతి రెడ్డి ఇవాళ మొత్తం ఫోర్త్ సిటీ కాదు ఫోర్ బ్రదర్స్ సిటీ అని మాట్లాడుతున్నారు ప్రజలు, రియల్ ఎస్టేట్ కుంభకోణాల గురించి మాట్లాడుతున్నారు. ఇందుకే నేను అనేది ఈ సకుటుంబ సపరివార సమేతంగా ఏ అర్హతలు లేని కుటుంబము, ఏ ఆర్థిక వనరులు లేని కుటుంబం సడన్గా ఒక్కటేసారి వేల కోట్ల గురించి మాట్లాడుతుంటే దాని గురించి మేము ప్రశ్నలు సంధిస్తుంటే ఇబ్బంది అవుతుంది రేవంత్ రెడ్డికి. ఏం చేయాలి మరి? మీరు ఏడాదిలో వాళ్ళు వేల కోట్లకు వెళ్ళారని మీరు అంటున్నారు, పదేళ్లలో మీరు కూడా అలానే కల్వకుంట్ల కుటుంబం కూడా అలా ఎదిగింది అనేది వాళ్ళ అఫిడవిట్లు అన్ని ఉంటాయి తెలుసు కదా, ఎన్నికల డొమైన్ లో ఉన్నాయి. ఎన్నికల అఫిడవిట్ లో అన్ని ఇస్తారా? ఏ రాజకీయ నాయకుడు అయినా అఫిడవిట్ లో లేని ఏమని ఉంటే తీసుకోమను రేవంత్ రెడ్డి. నేను వద్దట్టు, అధికారం ఆయన చేతులు ఉంది, పోలీసులు ఆయన ప్రైవేట్ సైన్యం లాగా పనిచేస్తున్నారు, మా వాళ్ళ మీద అడ్డగోలు కేసులు పెడుతున్నారు. అఫిడవిట్లో లేని ఏమైనా దొరకబడితే రేవంత్ రెడ్డికి రాసిస్తాను. ఇంకేం అంటే కుటుంబం అని మిమ్మల్ని అన్నారు కాబట్టి మీరు రేవంత్ రెడ్డి కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారు. ఎవరైనా ఎన్నిక కాకుండా ఉన్నారా? ఎవరైనా ఎన్నిక కాకుండా రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించి చాలా సార్లు ఇదే మాట చెప్పారు, ఎన్నిక కాకుండానే సంతోష్ గారిని ఎంపీ చేశారు, ఎన్నిక కాకుండా రాజ్యసభ సభ్యులు పార్టీ ఇచ్చేస్తే అయిపోద్ది కదా, అది నాకైనా ఇయ్యొచ్చు. అది ఒకటి కల్వకుంట్ల కవిత గారిని ఎమ్మెల్సీ చేశారు, ఎంపీగా ఓడిపోతే ప్లీజ్ రెక్టిఫై యువర్స్. మీరు జర్నలిస్ట్, ప్లీజ్ రెక్టిఫై యువర్స్. రాజ్యసభ సభ్యుడు ఎమ్మెల్యేల చేత ఎంపిక కాబట్టి అవును. ఒకటి వినండి, నెంబర్ వన్, ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు సంతోష్. కవిత గారు లోకల్ బాడీ ఎమ్మెల్సీ, అక్కడ ఉండే ఎంపీటీసీలు, అక్కడ ఉండే కౌన్సిలర్లు, అక్కడ ఉండే జెడ్పీటీసీలతో ఎంపిక అయినారు. మీరు అక్కడ మీకు మెజార్టీ ఉంది, మీరు ఎవరిని పెట్టినా గెలుస్తారు. మరి అదే కదా బ్రదర్, మెజార్టీ నామినేటెడే కదా, నామినేటెడ్ లో అంటే మీరు ఇచ్చారు అంతే, పార్టీ ఇచ్చింది. మళ్ళీ చెప్తున్నా మీకు, ప్లీజ్ కరెక్ట్ చేసుకో. జర్నలిస్ట్ నేనైనా, హరీష్ రావు గారైనా, కవిత గారైనా, సంతోష్ గారైనా ఎన్నికల్లో గెలిచి వచ్చిన వాళ్ళం. ఎన్నిక ఏకగ్రీవం కావచ్చు, ఎన్నికల్లో పోటీ జరగచ్చు, ఎన్నికల్లో వచ్చిన వాళ్ళు. మేము అనుముల తిరుపతి రెడ్డిలాగా అడ్రస్ లేకుండా, అర్హత లేకుండా 200 మందిని వేసుకొని కలెక్టరేట్ ఆఫీస్కి పోయి కలెక్టర్ను పిలుచుకొని అధికారులతో వాళ్ళ రాజ్యాంగేతర శక్తిగా వ్యవహారం చేయలేదు. ఎక్కడ తప్పు చేశాం మేము చెప్పండి? అంటే ఆ ఫ్యామిలీ పాలిటిక్స్ వల్లే గత ఎన్నికల్లో మీరు ఓడిపోయారు అనే ఒక విమర్శకు ఏం చెప్తారు? ఎవరెవరో ఏదో చెప్తుంటారు, నేను దాన్ని పట్టించుకోను. కానీ ఒకటి మాత్రం పక్క, ఇవాళ అధికారంలో ఉన్న సన్నాసులు వాళ్ళు పని చేయడం లేదు. వాళ్ళని నిలదీస్తాం, వాళ్ళని ప్రశ్నిస్తాం, వాళ్ళని వదిలిపెట్టు, అది మాత్రం పక్క. రైట్, ఫైనల్గా అసలు తెలంగాణ అంటేనే కేసీఆర్, కేసీఆర్ అంటేనే తెలంగాణ అనే రకంగా నడిచింది వ్యవహారం. ఎందుకు కేసీఆర్ గారు సైలెంట్ అయిపోయారు అధికారం పోయిన తర్వాత? 2 సార్లు మొన్న రీసెంట్గా ఒకసారి, అంతకుముందు అసెంబ్లీలో ఒక, అది కూడా 4 మాటలే మాట్లాడారు. అంతకుముందు ప్రచారం చేశారనుకోండి పార్లమెంట్ ఉద్యమ సమయంలో కూడా ఇదే ప్రశ్న మీడియా పదే పదే అడిగేది, ఎందుకు కేసీఆర్ మౌనంగా ఉన్నారు, కేసీఆర్ మౌనంగా ఉంటే మౌనంగా ఉన్నారంట, కేసీఆర్ మాట్లాడితే ఇట్లెందుకు మాట్లాడినంట. మీరు అట్లే ఉంటారు, ఆయన అట్లే ఉంటాడు. ఎందుకంటే కేసీఆర్ అనే వ్యక్తిని, కేసీఆర్ అనే నాయకుడిని, కేసీఆర్ అనే ఒక శక్తి, ఆయన వ్యక్తిగత శక్తి, ఆయనను చిన్నగా చేసి చూపెట్టే ప్రయత్నం చాలామంది చేశారు. ఇవాళ ఈ రేవంత్ రెడ్డి అనే సన్నాసి కూడా చేస్తున్నాడు, కేసీఆర్ను ఫినిష్ చేస్తా అంటున్నాడు. ఆయన చెప్తున్నా 24 ఏళ్లలో కేసీఆర్ను ఫినిష్ చేయాలనుకున్న వాళ్ళందరూ ఫినిష్ అయ్యారు. ఈయన కూడా ఫినిష్ అవుతాడు, ఈయన పరాభవం కూడా కొడంగల్కి వెళ్ళి స్టార్ట్ అవుతుంది. కేసీఆర్ను ఫినిష్ చేస్తా అనలేదు రేవంత్, కేసీఆర్ ఫినిష్ అయిపోయారు. కేటీఆర్తో కేసీఆర్ను ఫినిష్ చేశా, కేటీఆర్ను కూడా నెక్స్ట్ ఫినిష్ చేస్తా. ఈ పిచ్చి ప్రేలాపనలు పేలిన వాళ్ళందరూ ఇవాళ అడ్రస్ లేకుండా పోయారు, ఈయన కూడా అదే అడ్రస్ లేకుండా పోతారు. అంటే కేసీఆర్ గారు రాజకీయాల్లో ఉన్నారు ఖచ్చితంగా, ఆయన ఎల్పీ లీడర్ కూడా, మీ శాసనసభాపక్ష నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు కూడా. ఆయన ఇంత అరాచకం జరుగుతుంది అని మీరు చెప్పినట్టు ప్రభుత్వం సరిగ్గా పనిచేయనప్పుడు ఆయన ఖచ్చితంగా రియాక్ట్ కావాలి కదా ప్రతిపక్ష నాయకుడు. ఈరోజు మీరు రాష్ట్రంలోని ఏ వర్గానికి సంబంధించిన ప్రజల దగ్గరికి వెళ్ళండి, రైతుల దగ్గర పోండి, వడ్లు కొంటలేరు, పత్తికి ధర వస్తలేదు, కొనుగోలు కేంద్రాలు పనిచేస్తలేవు, సునీల్ కొనుగోలు కేంద్రం తప్ప ఏ కొనుగోలు కేంద్రం పనిచేస్తలేదు అని వాళ్ళు చెప్తారు. రైతు బంధు పడతలేదు, రైతు భరోసా దిక్కే లేదు. పెద్ద మనుషుల దగ్గర పోండి, 4000 పింఛన్ దేవుడేరు, ఉన్న 2000 దిక్కులేదని వాళ్ళు ముత్తుకుంటున్నారు. పిల్లల దగ్గర పోండి, అశోక్ నగర్లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇక కేసీఆర్ మాట్లాడే అవసరం ఏంది? రాష్ట్రంలోని ప్రతి పౌరుడు ఒక కేసీఆర్ లాగా విజృంభించి చీల్చి చెండాడుతుంటే కేసీఆర్ గారు ప్రస్తుతం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆయన ఒక రాజనీతిజ్ఞుడు, ఆయన ఒక 1 ఇయర్ టైం ఇయ్యదలుచుకున్నారు, ఇస్తున్నారు. దానికి కూడా భయపడితే ఎట్లా బ్రదర్? కేసీఆర్ మౌనానికి కూడా భయపడతారా? అంటే రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గుర్తించలేక, ముఖ్యమంత్రిగా చూడలేక, రేవంత్ రెడ్డిని ఈ రాష్ట్ర ప్రజలు రావట్లేదు, రాష్ట్ర ప్రజలు కానీ కాంగ్రెస్ అధిష్టానం కానీ ముఖ్యమంత్రిగా గుర్తిస్తున్నట్టు నేను కూడా అనుకుంటాను. ఎందుకంటే స్టాలిన్ గారు బర్త్డేకు ట్వీట్ పెడతాడు రాహుల్ గాంధీ, రేవంత్ బర్త్డేకి ఎందుకు పెట్టలేదు? రేవంత్ బర్త్డే కనీసం ప్రియాంక గాంధీ శుభాకాంక్షలు, సోనియా గాంధీ శుభాకాంక్షలు, ఏదో తేడా కొడుతుంది మొత్తానికి. వాతావరణం అయితే చక్కగా లేదు, అధిష్టానం పట్టించుకుంటలేదు, ప్రజలు దేక్తలేరు. రైట్, ఫైనల్ గా చెప్పండి, కేటీఆర్ గారు అంటే రెడీ అయిపోయారా మీరు అరెస్ట్ అవ్వడానికి, జైలుకి వెళ్ళడానికి? పక్కా అరెస్ట్ అవుతారని కాన్ఫిడెన్స్ ఉందా, మీకు నమ్మకం ఉందా? ఒక్కసారి కాదు, ఇప్పటికి 4 సార్లు 5 సార్లు నా మీద రకరకాల కేసులు, అక్రమ కేసులు ఇరికించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఒకటి మాత్రం పక్క, ఈ ముఖ్యమంత్రి ఒక సాడిస్ట్. ఒక సాడిస్ట్ వాడు ఏం చేస్తాడు?
తప్పకుండా ఏదో రకంగా పైశాచిక ఆనందం పొందడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు, నిరంతరం ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. సో పిచ్చోడి చేతిలో రాయిలాగా తెలంగాణలో పాలన మారిపోయింది. అలాంటప్పుడు అన్నిటికీ సిద్ధంగా ఉండాలి. ఉన్నాను ఒకసారి కాదు, పేద ప్రజల కోసం, పేద రైతుల కోసం తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా, ఆ ప్రతిపక్షానికి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఒకసారి కాదు ప్రజల కోసం 100 సార్లు జైలుకుపోవడం కూడా సిద్ధం. రైట్, థ్యాంక్ యూ కేటీఆర్ గారు. మొత్తానికి అరెస్ట్ మాత్రం ఖాయం అనే అభిప్రాయంలో కేటీఆర్ గారు ఉన్నారు. ఎందులో అరెస్ట్ అవుతారు, ఏ రకంగా అరెస్ట్ అవుతారు, ప్రభుత్వం ఏం చేయబోతుంది, వేచి చూడాలి. ఇది కేటీఆర్ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ.